ముఖద్వార యోగం అంటారు కదా, ఈ ముఖద్వార యోగం ఏ మనిషికి ఎలా ఉంటుందో ఎలా చెప్తారు? ముఖద్వార యోగం నిర్ణయించడానికి ఈ నక్షత్రాలను బట్టి, అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి, అంటే నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలు ఇంటూ 4 ఇది కొలిటి 108. 108 అంటే 108 కానీ 18 కానీ, ఈ సంఖ్యకి శాస్త్రాలలో అత్యధిక ప్రాధాన్యత ఉంది. మనకి 108 పాదాలని మనము 9 పాదాలు ఒక రాశి కిందకి లెక్క కడతారు. అంటే 108/9 12, అంటే 12 రాశులు. ఈ 12 రాశుల్లో జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ శిశువు ఏ క్షణంలో జన్మించిందో ఆ క్షణంలో ఏ నక్షత్రం అవుతుంది, నక్షత్రంలో ఏ పాదం అవుతుంది, ఆ పాదం ఏ రాశికి అన్వయించబడుతుంది, ఇట్లా నక్షత్రము పాదము రాశి నిర్ధారణ చేస్తారు. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పాదాన్ని బట్టి ఆ శిశువుకు పెట్టే పేరు యొక్క మొదటి అక్షరం నిర్ధారణ అవుతుంది. ఆ మొదటి అక్షరాన్ని పెట్టే పేరు పెడతారు. సపోజ్ అతనికి ఆ పేరు ఆ మొదటి అక్షరం వచ్చేసి మా వచ్చింది అనుకోండి, మా వచ్చినప్పుడు అతని పేరు మనుష్ అని పెట్టవచ్చు, లేకపోతే మహీధర్ అని పెట్టవచ్చు, కానీ మా అన్నది ముఖ్యం. తర్వాత అతడు జన్మ నక్షత్ర రీత్యా పేరు పెట్టలేదనుకోండి, ఏదో ఒక పేరుతో అతడు వ్యవహరింపబడుతూ ఉంటాడు, క్రమంగా అదే పేరు అతనికి స్థిరమైపోతుంది, ఆ జన్మ నక్షత్రం కానీ పాదం కానీ ఇదంతా ఎవరికి తెలియదు. పురాణ కాలంలో ఎట్లా ఉండేదంటే తప్పకుండా జన్మ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టేవాడు. ఆ పేరును బట్టి అతడు నక్షత్రం ఏంటి, అతని జాతకం ఏంటి అంతా తెలిసిపోయేది వేరే వాళ్ళకి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో నక్షత్రాన్ని బట్టి పాదాన్ని బట్టి పేరు పెట్టిన తర్వాత అదే అతని వ్యవహార నామం అయిపోతుంది. కొన్ని చోట్ల ఇట్లా పేర్లు పెట్టరు, వాళ్ళకి తోచిన మంచి పేరు పెట్టుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన పేరు, అదే వాళ్ళ వ్యవహార నామం అవుతుంది. ఇంకా జన్మనామం అంటూ ఉండదు. ఆ వ్యవహార నామాన్ని బట్టి కానీ జన్మనామాన్ని బట్టి కానీ మీరు ముఖద్వార యోగం నిర్ణయించబడుతుంది. సపోజ్ జన్మ నక్షత్రంలో వచ్చినటువంటి పేరు పెట్టామని చాలామంది అనుకుంటారు కానీ పెట్టరు. సపోజ్ ఇందాక మనం అనుకున్నాం మా అనే అక్షరం వచ్చింది, మహీధర్ అని పేరు పెట్టుకున్నారు, కానీ వాళ్ళకి ఏ మురళి లేకపోతే మోహన్ అనే పేరు చాలా ఇష్టం అనుకోండి, అది ఎంతోనే మొదలవుతుంది, ఇది ఎంతోనే మొదలవుతుంది, కాబట్టి వాళ్ళు ఈ మాతో కాకుండా మురళి లేకపోతే మోహన్ అని పెట్టారనుకోండి, అది జన్మ నక్షత్రానికి పాదానికి సంబంధించినటువంటి పేరు కాదు, ఆ గుణింతం వేరే అయిపోయింది. ఇట్లా పేరు పెడితే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ బాగా వస్తాయి. జన్మ నక్షత్ర రీత్యా మనకి ఏ అక్షరం వచ్చిందో తప్పకుండా అదే అక్షరంతో పెట్టుకోవాలి, దానికి గుడి తీరుగా ఇచ్చో లేకపోతే కొమ్ము ఇచ్చో పెట్టుకోకూడదు. మో అనే అక్షరం వస్తే మోహన్ అని పెట్టుకోవచ్చు, మో అనే అక్షరం ప్రథమాక్షరంగా వచ్చినప్పుడు అతనికి మురళి అనో మహీధర్ అనో పెట్టకూడదు. చాలామంది ఇట్లా మానే కదా దానికి ఒక గుణింతం ఇచ్చాము లేకపోతే ఒక కొమ్ము ఇచ్చాము అంతే అనుకొని ఇట్లా ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకుంటారు, అవి మంచి ఫలితాలు ఇవ్వవు, నెగిటివ్ రిజల్ట్స్ కూడా చాలా వస్తాయి అటువంటప్పుడు. జన్మ నక్షత్ర రీత్యా పేరు పెట్టాలి అని మీరు అనుకుంటే తప్పకుండా పొల్లు పోకుండా ఏ అక్షరం వచ్చిందో ఆ అక్షరాన్ని మొదటి అక్షరంగా పెట్టి పేరు పెట్టుకోవాల్సిందే. తర్వాత ఒక 30 ఏళ్ళు గడిచాయనుకోండి, అప్పుడు ఆ వ్యక్తికి ఏమిటంటే ఏ పేరుతోనైతే అతను వ్యవహరింపబడుతున్నాడో ఆ పేరే అతడికి సార్థకత అవుతుంది. మనకి ముఖద్వార యోగానికి కానివ్వండి, ఇంకా ఏవైనా ముహూర్తాలకు కానివ్వండి, అన్నిటికీ కూడా. ఒకవేళ దక్షిణ ద్వాతరికి జన్మనామము గుర్తుంటే అది వాడతారు, జన్మనామం చూడలేదు, నక్షత్రం చూడలేదు, యోగం చూడలేదు అనుకోండి, ఒక 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత ఏ పేరుతోనైతే అతడు వ్యవహరింపబడతాడో అదే అతనికి కన్ఫామ్ అవుతుంది, మళ్ళీ వేరే పేర్లు ఉండవు. సో అప్పుడు ఇల్లు కట్టే వయసు వచ్చేసరికి, ఇల్లు మారే వయసు వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ 26, 27, 30 సంవత్సరాలు ఉంటాయి. సో అప్పుడు వాళ్ళ వ్యవహార నామాన్నే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ వ్యవహార నామాన్ని బట్టి ఒక ముఖద్వార నిర్ణయం ఎట్లా జరుగుతుంది, శాస్త్రంలో ఏం చెప్పారు, కొన్ని అక్షరాలు ఇచ్చారు, పేరు యొక్క మొదటి అక్షరాలు ఇట్లా ఉంటే ఈ దిక్కు ముఖద్వారం ఉండాలి అని, ఆ ఈ ఊ
ఇది ఉందనుకోండి. ఈ ఓవెల్స్ అంటాం కదా మనం, ఏఈఐఓయు, అవే ఇవి అన్నమాట. ఇటువంటి అక్షరం ఆ కానీ ఈ కానీ ఊ కానీ అతని మొదటక్షరం పేరుకు మొదటక్షరం అయినప్పుడు తప్పకుండా తూర్పు ముఖద్వార యోగం అంటాం. తూర్పు ముఖద్వారం అంటే తూర్పులో పెట్టుకోవచ్చు, తూర్పు ఈశాన్యంలో కూడా ముఖద్వారం ఉంటే వీళ్ళకి బాగా యోగిస్తుంది. అలాగే క గ చ ఛ జఝ ఈ అక్షరాలు ఉన్నాయనుకోండి, కచట తపలు గజడ దబలు అవుతాయి అంటారు. కచట కక్క చచ్చ జజ ట ఈ అక్షరాలు వచ్చినప్పుడు దక్షిణ ముఖద్వార యోగం, దక్షిణ మధ్యభాగంలో కానీ దక్షిణంలో దక్షిణ ఆగ్నేయ ముఖద్వార యోగం కానీ వీళ్ళకి ఉంటుంది. మళ్ళీ తర్వాత పప్ప బబ్బ మా, పప్ప బబ్బ మా అంటే పి బిఎం, ఇటువంటి అక్షరాలు మొదటి అక్షరాలు అయినప్పుడు తప్పకుండా వీళ్ళకి పశ్చిమ ముఖద్వార యోగం ఉంటుంది. పశ్చిమ మధ్యభాగం కానీ పశ్చిమంలో పశ్చిమ వాయవ్యం కానీ ముఖద్వారం వీళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి పాపబ మాయ తర్వాత యా రా లావ శేష సహ, ఈ యా రా లా వా ఇవన్నీ కూడా ఉత్తరం. శేష సహ ఇవన్నీ కూడా ఉత్తరంలో ఉత్తర ఈశాన్యం. ఈ ఉత్తరము ఉత్తర ఈశాన్యం ఈ రెండింటికి పనికొచ్చే అక్షరాలు యా రా లావ శేష సహ. ఎవరి పేరైనా సరే ఈ అక్షరాలతో మొదలైతే వాళ్ళకి ఉత్తరం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ముఖద్వార యోగం ఉంటుంది. సో మనకి తెలుగులో ఉన్న అచ్చులు హల్లులు ఈ అక్షరాలన్నిటికి సంబంధించి ఇటువంటి ముఖద్వారాలు పనికొస్తాయి. ఇప్పుడు ఇప్పుడు మనం తూర్పులో తూర్పు ముఖద్వార యోగం అనుకోండి, ఈ ఈలో ఏ పేరైనా సరే మొదటక్షరం ఇదైనప్పుడు అది యోగిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ దక్షిణం అనుకున్నాం, కక్క గగ్గ చచ్చ జజ, ఇది కా అంటే కే, ఇక్కడ ముఖ అతని పేరు కిష్టయ్య కావచ్చు, కామేశ్వరరావు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ కా అనేది ఇక్కడ అక్క క గగ్గ చచ్చ ఈ అక్షరాల్లో ఏది వచ్చినా దక్షిణమే. అంటే మళ్ళీ గుడి కొమ్ము ఇవన్నీ ఉండొచ్చు అట్లా అన్నమాట. సో ఇట్లా ఈ ముఖద్వార యోగ నిర్ణయం ఆల్రెడీ మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఈ ముఖద్వార యోగ నిర్ణయానికి ఇంకా అనేకమైనటువంటి ప్రామాణికతలు ఉన్నాయి. ఒకటి పిల్లి, ఒకటి ఎలుక, ఒకటి సింహము, ఒకటి ఏనుగు, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. అంత డీప్గా అవసరం లేదు. ఎవరి పేరైనా సరే ఈ అక్షరాలతో మొదలైనప్పుడు ఈ అక్షరాలకి ఈ ముఖద్వారం యోగిస్తుంది కాబట్టి మనం ఒక ఇల్లు కొనేటప్పుడు కానీ కట్టుకునేటప్పుడు కానీ ఇల్లు మారేటప్పుడు కానీ మన వ్యవహార నామానికి అనుకూలమైనటువంటి ముఖద్వారం ఉందా లేదా చూసుకుంటే కూడా చాలా వరకు సత్ఫలితాలని మనం సాధించవచ్చు.